హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మదనపల్లి, కోలారు, చింతామణి, అనంతపురం ఈ నాలుగు మార్కెట్లో ఈరోజు మనం టమాటా రేట్లు ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మార్కెట్ ధర ఎంతవరకు వెళ్ళొచ్చు, దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా ముందుగా అయితే నిన్న మొన్న అయితే స్టాక్ తక్కువ వచ్చింది, కొంచెం రేట్లు అయితే పెరిగాయి. చూడాలి, ఈరోజు మాత్రం స్టాక్ అనేది ఇంకా పెరగవచ్చు అన్ని మార్కెట్లో, ఎందుకంటే కొన్ని ఏరియాల్లో వర్షాలు అయితే తగ్గాయి, కొన్ని ఏరియాలో లైట్గా అక్కడక్కడ పడుతున్నప్పటికి కూడా రైతులు అయితే కోసుకొని తీసుకొని వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఎందుకంటే రేట్లు పోతున్నాయి, ఉన్నప్పుడే మనం తీసుకెళ్తే కొంచెం ఎంతో కొంత రేట్ అయితే దొరికిద్ది అని చెప్పేసి ఈరోజు అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్క మార్కెట్లో ఈరోజు స్టాక్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంది. చూడాలి మరి స్టాక్ ఎంత వస్తుంది అనేది. కాకపోతే స్టాక్ మాత్రం నిన్నటికంటే పెరిగే అవకాశం అయితే ఉంది ప్రతి ఒక్క మార్కెట్లో. ఇంకా రేట్ల విషయానికి వస్తే అనంతపురం 50 రూపాయల నుంచి 150 రూపాయల లోపు అయితే జరగవచ్చు, 50 రూపీస్ టు 150 రూపీస్ లోపు అయితే జరగవచ్చు 15 కేజీల బాక్స్. అలాగే ఇంకా కోలార్ మార్కెట్ చూసుకుంటే కోలార్ మార్కెట్లో అయితే కొంచెం రేట్లు స్థిరంగానే ఉండే అవకాశం మాకు పడుతుంది. ఇక్కడ నుంచి కొంచెం తమిళనాడుకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, అలాగే స్టాక్ కూడా కొంచెం తక్కువ ఉందని చెబుతున్నారు. చూద్దాం, మరి కోలార్లో అయితే 300 రూపాయల దాకా అయితే టాప్ ధరలు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 50 రూపీస్ టు 300 రూపీస్ దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కోలార్లో. అలాగే ఇంకా చింతామణి మార్కెట్ చూసుకుంటే చింతామణి మార్కెట్ 50 రూపాయల నుంచి 250 రూపాయలు 50 టు 250 రూపీస్ దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా తర్వాత మదనపల్లి మార్కెట్ చూసుకుంటే మదనపల్లి మార్కెట్ 100 రూపాయల నుంచి 350 రూపాయల దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 100 రూపీస్ టు 350 రూపీస్ దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు 30 కేజీల బాక్సు. అన్ని మార్కెట్లు అయితే ఇలా ఉండొచ్చని నేను అయితే అనుకుంటున్నాను. మీరు ఏ రేట్లు వెళ్తాయని అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి.